ఇరవయవ శతాబ్దపు ఆరంభంలో ఒక మహానుభావుడు చేనేత మగ్గాన్ని ప్రారంభించాడు. భారతదేశంలో ఓ నవోదయమైంది, ఒక జాతి ఆవిర్భవించింది. ప్రత్తి వడకడం అనేది భారత స్వాతంత్ర గాథలో ఒక విశిష్ట అధ్యాయమైంది. ప్రత్తి భారత చరిత్రలో విడదీయరాని భాగమైంది. ప్రపంచంలోకెల్లా అత్యధిక శాతం ప్రత్తి పొలాలు భారతదేశంలోనే ఉన్నాయి, అంటే సుమారు 90 లక్షల హెక్టార్లు. అయినప్పటికీ మనదేశం ప్రత్తి ఉత్పాదనలో చైనా, అమెరికాల తర్వాతి స్థానంలో, అంటే 3వ స్థానంలో ఉంది. ప్రతి 7 మనదేశంలో 30 లక్షల టన్నుల ప్రత్తి లింటు ఉత్పాదన జరుగుతుంది. ప్రత్తి భారతదేశపు వస్త్ర పరిశ్రమకు వెన్నెముక. దీని ద్వారా ఎంతో మందికి ఉపాధి లభిస్తోంది. భారతదేశంలో ఉత్పాదన సగటున హెక్టారుకు 320 కిలోగ్రాములు. అది చాలా తక్కువ. మన దేశంలో ప్రతి పంట ఎన్నో రాష్ట్రాల్లో సాగు చేయబడుతోంది. ఉత్తరాన పంజాబ్, హర్యానా, ఇంకా రాజస్థాన్ రాష్ట్రాల్లో, మధ్య భారతంలో మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు మహారాష్ట్రల్లో, ఇక దక్షిణాన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో. భారతదేశం ఎదుర్కొనే ప్రధానమైన సమస్యల్లో ఒకటి పెరుగుతున్న జనాభా. మన జనాభా 110 కోట్లయింది. రానున్న 20 సంవత్సరాల్లో మన జనాభా 150 కోట్లకు చేరుతుంది. వ్యవసాయ భూములు తరిగిపోతున్నాయి, వాతావరణం మారిపోతోంది, ఫలితంగా తరచు కరువు ఏర్పడుతోంది, వర్షాలు సరిగ్గా పడడం లేదు. మరి ఉత్పత్తిని పెంచడం ఎలా? ఆదాయాన్ని, వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచడం ఎలా? ఇవన్నీ మన భావి సవాళ్లు. గత కొన్ని దశాబ్దాల్లో ప్రత్తి సాగులో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వాతావరణం, కరువు, తెగుళ్లు, చీడల కారణంగా ప్రత్తి ఉత్పాదన మీద ప్రతికూల ప్రభావం పడింది. ప్రత్తి మొక్కల మీద వివిధ దశల్లో సుమారుగా 162 రకాల చీడలు దాడి చేస్తాయి. ఇందులో 15 చీడలు ప్రధానమైనవి. అవి జెసిడ్స్, ఆఫిడ్స్, వైట్ ఫ్లై, స్పాటెడ్ బోల్వామ్, పింక్ బోల్వామ్ మరియు అమెరికన్ బోల్వామ్. అనేక తెగుళ్లు కూడా ప్రధానమైనవి, అంటే బ్యాక్టీరియల్ బ్లైట్, ఫ్యుసేరియం విల్ట్, ఆల్టర్నేరియా లీఫ్ స్పాట్, గ్రే మైల్డ్యూ మరియు లీఫ్ కర్ల్ వైరస్. ఒక అధ్యయనం ప్రకారం ఈ చీడలు, తెగుళ్ల కారణంగా 50 నుండి 60% పంటకు నష్టం వాటిల్లుతోంది. ఇతర దేశాల్లో కూడా ఇంత నష్టం జరుగుతూ ఉన్నట్లు తెలుస్తుంది. ఇదివరలో మేము మందులు ఎక్కువగా చల్లేవాళ్ళం, అయినా కూడా బోల్వామ్ ఎక్కువగానే ఉండేది. బోల్వామ్ అసలు చచ్చేదే కాదు, ఏ మందు చల్లినా దాని ప్రభావం ఉండేదే కాదు. నష్టం కలిగించే చీడ పురుగుల్లోకెల్లా ముఖ్యమైనది బోల్వామ్. ఈ సమస్య పరిష్కారం కోసం రైతులు అనేకసార్లు కీటకనాశనలను వాడాల్సి వస్తూ ఉంటుంది. అవి ఖరీదు మాత్రమే కాదు, వాడినా ప్రయోజనం ఉండడం లేదు. చాలా ప్రాంతాల్లో బోల్వామ్ మీద కీటకనాశనలు ప్రభావం చూపడం మానేశాయి. భారతదేశంలో మనం కీటకనాశనులు ఎక్కువగా వాడుతూ ఉంటాం. అసలు 50% కీటకనాశనులు కేవలం పత్తి పంట కోసమే ఉన్నాయి, అవి ఖరీదు కూడా. కీటకనాశనుల ఖర్చు ఎంత తగ్గితే రైతులకు అంత లాభదాయకంగా ఉంటుంది. బోల్వాములపై జరిపే పోరాటంలో సహకరించే ఒక శక్తిశాలి నేస్తాన్ని మనం ప్రకృతి నుండి పొందొచ్చు. ఆ బ్యాక్టీరియా పేరే బ్యాసిలస్ థురింజెన్సిస్, అంటే బీటీ. బీటీ అంటే బ్యాసిలస్ థురింజెన్సిస్. ఈ బ్యాక్టీరియా మట్టిలో దొరుకుతుంది, దీని ద్వారా ఒక ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది. సంతోషకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రోటీన్ కొన్ని చీడలకు విషతుల్యం. ఈ బీటీలోని 40 జీన్ల గురించిన అన్వేషణ పూర్తయింది. ఈ వివిధ జీన్లు కొన్ని ప్రత్యేక చీడలపైనే విష ప్రభావం చూపుతాయి. ఈ విషతుల్యమైన ప్రోటీన్ బోల్వాముల పేగుల్లోకి చేరుతుంది. అక్కడ ఒక రిసెప్టర్ ప్రోటీన్ ఉంటుంది, దానితో కలిసి ఈ ప్రోటీన్ పేగులకు రంధ్రం చేస్తుంది. దానివల్ల ఆ పురుగు శక్తిహీనమయ్యి చనిపోతుంది.
సంతోషకరమైన విషయం ఏమిటి అంటే ఈ రిసెప్టర్ ప్రోటీన్ కేవలం లెపిడాప్ట్రా వెరైటీలోనే ఉంటుంది. దానివల్ల బీటీ ప్రోటీన్ కేవలం ఈ రకం పురుగుల మీదే ప్రభావం చూపుతుంది. ఇతర జీవులు మాత్రం దీని నుండి పూర్తి సురక్షితంగా ఉంటాయి. అంటే ఇతర మొక్కలు గాని జంతువులు గాని మనుషులు గాని. సాంప్రదాయ పద్ధతుల్లో కూడా ఈ బ్యాక్టీరియాను ఒక సహజ సిద్ధమైన కీటకనాశిని రూపేణా వాడడం జరుగుతూ ఉండేది. గుళికల రూపంలో గాని ద్రవ రూపంలో గాని ప్రత్తి మీద ఈ బోల్వాం ప్రభావాన్ని నిరోధించేందుకు దీన్ని వాడతారు. కాని ఈ రెండు రూపాల కీటకనాశనులు అంతగా విజయవంతం కాలేకపోయాయి. ఎందుకంటే సాధారణంగా బోల్వాం ఈ బ్యాక్టీరియాతో సంపర్కంలోకి వచ్చేది కాదు. ఈ సమస్యలో కొట్టుమిట్టాడుతూ వైజ్ఞానికులు ఆధునిక బయోటెక్నాలజీ మద్దతుతో ఒక శక్తివంతమైన ఉపాయాన్ని కనుగొన్నారు. వైజ్ఞానికులు ఈ బ్యాక్టీరియా నుండి బీటీ ప్రోటీన్ను ఉత్పత్తి చేయగల బీటీ జీన్ను కనుగొన్నారు. తర్వాత ఈ జీన్ను మొక్కలో వేశారు. అప్పుడు ఆ మొక్కలకు బోల్వాం వంటి పురుగుల నుండి రక్షణ పొందే సామర్థ్యం వచ్చింది. ప్రతి రైతుల భవిష్యత్తు బీటీ టెక్నాలజీతో ముడిపడి ఉంది. 1993లో మహీకో అన్న విత్తన తయారీ కంపెనీ మాన్సాంటో అనే అమెరికా కంపెనీతో చేయగలిపింది. అది బీటీ టెక్నాలజీ మీద విశిష్టమైన పరిశోధన జరిపింది. ఇప్పుడు ఈ బీటీ జిన్ ను భారతీయ హైబ్రిడ్ పత్తిలో వేశారు. మా ఆలోచన ఒకటే అనిపించింది మాకు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ఒకవేళ దీని ద్వారా రైతులకు ప్రయోజనం కలిగితే దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం. వాళ్లు అది చేసి చూపారు. 1994లో మహీకో కంపెనీకి బీటీ ప్రతి విత్తనాల దిగుమతి కోసం అనుమతి లభించింది. వారు వీటి ఉత్పాదన సామర్థ్యాన్ని అధ్యయనం చేయడంతో పాటు బయోసేఫ్టీ, ఫుడ్ సేఫ్టీ మరియు పర్యావరణం మీద వీటి ప్రభావంపై కూడా పరీక్షలు ప్రారంభించారు. 1994లో బీటీ ప్రతి దిగుమతి తర్వాత ఆహారం, గ్రాసాల సేఫ్టీ పరీక్ష, పర్యావరణం మీద ప్రభావం గురించిన అధ్యయనాలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వపు విభిన్న మానిటరింగ్ మరియు రెగ్యులేటరీ సమితులు బీటీ ప్రతి అభివృద్దిలో ప్రతి అడుగును నియంత్రించాయి. ఆ సమితిలే రివ్యూ కమిటీ ఆన్ జెనెటిక్ మ్యానిపులేషన్, బీటీ ప్రతిని పరీక్షించే ప్రతి సంస్థకు చెందిన ఇన్స్టిట్యూషనల్ బయోసేఫ్టీ కమిటీలు, ఇంకా రాష్ట్ర మరియు జిల్లా స్థాయి పరీక్ష మరియు ఎవాల్యుయేషన్ సమితులు. బీటీ ప్రతి భారతదేశంలో పండించిన మొదటి బయోటెక్నాలజీ పంట కావడం వల్ల పరీక్ష మరియు అనుమతి కోసం ఒక గట్టి వ్యవస్థ అవసరమైంది. జెనెటికల్లీ మాడిఫైడ్ పంటలను నియంత్రించే సమితుల్లో ముఖ్యమైనది జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ లేదా జీఈఏసి. ఇది పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖకు చెందిన సమితి. పరీక్షలు ఎలా జరపాలో జీఈఏసి నిర్దేశిస్తుంది. ఆ తర్వాతే విత్తనాలను మార్కెట్లో విక్రయించే వీలుంది. అత్యధిక ట్రాన్స్జీనిక్స్ కోసం మూడు ప్రధాన బయోసేఫ్టీ అంశాలు ఉన్నాయి. మానవాళి ఆరోగ్య భద్రత, ఇతర జీవులు జంతువుల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ. ఇక మూడవ అంశం సామాజిక మరియు నైతిక ప్రభావం. ఎలర్జెనిసిటీ, టాక్సిసిటీ, పోలెన్ ఫ్లో, ఎగ్రోనామిక్ ప్రభావం. వీటన్నిటి అధ్యయనం కోసం మేము ఇచ్చిన నిర్దేశాలను ఖచ్చితంగా పాటించేలా చూశాం. రెగ్యులేటర్లు సంతృప్తి చెందాకనే మూడు హైబ్రిడ్లను పెంచేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. అది కూడా మూడేళ్ల కోసం. 3 సంవత్సరాల తర్వాత వీటి మీద పునరాలోచన జరుగుతుంది. భారతదేశంలో ఒక దృఢమైన వ్యవస్థను అభివృద్ధి పరిచారు. ఎందుకంటే ఇది మొట్టమొదటి బీటీ పంట కనుక మనందరి భద్రతకి సంబంధించిన పరీక్షలు చేయాలనుకున్నారు. ఉదాహరణకి బీటీ కాటన్ ప్రభావం చేపల మీద ఉండదు. అయినప్పటికీ మేము చేపల మీద కూడా పరీక్షలు జరిపాం. పక్షుల మీద, పరాన్న భుక్కుల మీద, సాయిల్ మైక్రో ఫ్లోరా మీద, మేకల మీద, ఇతర జీవజాలం మీద పరీక్షలు జరిపాం. ప్రభుత్వం ఇందుకోసం ఏర్పాటు చేసిన పరీక్షా వ్యవస్థ విజయవంతమైందని చెప్పాలి. నాకైతే బయోసేఫ్టీ మీద సంపూర్ణంగా పరీక్ష జరిగిందనిపిస్తోంది. ఈ అధ్యయనాలు మహీకో సహకారంతో భారతీయ వ్యవసాయ పరిశోధనా పరిషత్ లేదా ICAR, వైజ్ఞానిక మరియు పారిశ్రామిక పరిశోధనా పరిషత్తు లేదా CSIR ద్వారా ప్రభుత్వ ప్రయోగశాలలో జరపబడ్డాయి. ప్రతి గింజల నూనె వంటకు, వాటి ద్వారా వచ్చే కేక్, పశువుల దాణాకు ఉపయోగపడుతుంది. అందువల్ల బీటీ ప్రతికి సురక్షా పరీక్షలు జరిపారు.
కేంద్ర ప్రతి పరిశోధన సంస్థ లేదా సిఐసిఆర్ మరియు పారిశ్రామిక విష విజ్ఞాన పరిశోధన కేంద్రం లేదా ఐటీఆర్సీ ద్వారా 1998-2001 సంవత్సరాల మధ్యకాలంలో జరిపిన పరీక్షలు బీటీ ప్రతి కూడా ఇతర ప్రతి పంటలాగే సురక్షితమని నిరూపించాయి. ఎన్నో ఏళ్ల పరీక్షల తర్వాత చివరకు 2002 బీటీ ప్రతికి వాణిజ్య వ్యవసాయం కోసం అనుమతి లభించింది. అప్పటి నుండి బీటీ ప్రతి పంటలు రైతుల పొలాల్లో సింగారాలు వెలికిస్తున్నాయి. బీటీ ప్రతి పంటలో బీటీ ప్రోటీన్ నిరంతరం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దానివల్ల కలిగే మరో ఆందోళన ఏమిటి అంటే బోల్వా మీద ఆ ప్రోటీన్ ప్రభావం అంతరించిపోతుందేమోనని. ఈ పురుగులు నిరోధక శక్తి పెరగకుండా ఉండేందుకు కొన్ని ముఖ్యమైన చర్యలు చేపట్టవలసిన అవసరం ఏర్పడింది. ప్రభుత్వ నిర్దేశాల ప్రకారం బీటీ ప్రతి పొలానికి 4 వైపులా బీటీయేతర ప్రతిని పెంచడం తప్పనిసరి. దీన్నే రెఫ్యూజీ అంటారు. ఈ రెఫ్యూజీలో బీటీయేతర ప్రతి వెరైటీని మాత్రమే పెంచాలి. కనీసం 5 వరుసల్లో లేదా మొత్తం పొలంలో 20% విస్తీర్ణంలో ఏది ఎక్కువైతే అంతమేర ఈ బీటీయేతర ప్రతిని వేయాలి. ఈ రిఫ్యూజ్ వల్ల బోల్వాముల్లో ప్రతినిరోధక శక్తి లేదా రెసిస్టెన్స్ వృద్ధి చెందే అవకాశాలు తగ్గుతాయి. కంపెనీ వాళ్లు బీటీ పత్తి గింజలతో పాటు బీటీయేతర గింజలు కూడా ఇస్తారు. వాటిని 5 చాళ్లలో పొలానికి 4 వైపులా విత్తాలి. దానివల్ల బోల్వాంలో రోగ నిరోధక శక్తి వృద్ధి కాదు. ఈ వరుసల్లో మందులు పిచికారీ చేయాల్సి ఉంటుంది. చెప్పాక కూడా మనం రెఫ్యూజీని వేయం. వాటిని పురుగులు తినేస్తాయని అనుకుని వేయం. ఆ గింజలు వృధా అవుతాయి అనుకుంటాం. గత 3 సంవత్సరాల అధ్యయనాల్లో స్పష్టంగా తెలిసింది ఏమిటంటే ఈ రోజు వరకు బోల్వాంలో రోగ నిరోధక శక్తి వృద్ధి కాలేదని. వృద్ధి అయిందని ఎవరైనా చెప్తుంటే వాళ్లు చెప్పేది సరికాదు. బీటీ ప్రత్తిని అమెరికా మరియు చైనాల్లో భారీ స్థాయిలో సాగు చేస్తున్నారు. అలాంటి చోట్ల నుండి కూడా ఆ పురుగుల్లో రోగ నిరోధక శక్తి పెరిగిన దాఖలాలు లేవు. నిపుణులు చెప్పేదేమిటి అంటే రోగ నిరోధక శక్తి లేదా రెసిస్టెన్స్ తప్పక వృద్ధి చెందుతుంది. కానీ ప్రశ్న అది ఎప్పుడు అనేది. అందుకనే రోగ నిరోధక శక్తి వృద్ధి చెందకుండా ఆపడానికి వివిధ నియమాలను పాటిస్తున్నారు. రైతులకు ప్రధానమైన దిగులేమిటి అంటే బీటీ ప్రతి విత్తనాల అధిక ధర. సాధారణంగా బీటీయేతర ప్రతి విత్తనాల ధర 300-400 రూపాయలుంటే బీటీ ప్రతి విత్తనాల ధర ప్రస్తుతం 1600-1800 దాకా ఉంది. రైతుల పరంగా ఇది చాలా ఖరీదు. భారతదేశం లాంటి దేశంలో పేద రైతులకు అంత డబ్బు ఖర్చు పెట్టడం అంటే మాటలు కాదు. ఈ విత్తనాలు చాలా ఖరీదు. అవి మాకు అందుబాటులో లేవు. మామూలు రైతులు వీటిని కొనలేరు. ఫలితంగా మరో తీవ్రమైన సమస్య ఎదురైంది. నకిలీ మరియు చట్ట వ్యతిరేక విత్తనాలు విరివిగా అమ్ముడు కాసాగాయి. ఎందుకంటే అవి చౌకగా దొరుకుతాయి కనుక. మేము రైతుల్ని కలిసినప్పుడు వాళ్లు ఇంత ఖరీదైన విత్తనాలను కొనలేమని చెప్తూ ఉంటారు. అందువల్ల వారు చౌక ధరలకి అక్రమ విత్తనాలు కొంటుంటారు. మనకు వాటి నాణ్యత గురించి తెలియదు. పైగా వాటి దిగుబడి ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఈ మొనోపలిని అంతం చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం. మన దేశంలో అనేక బీటీ జీన్స్ రానున్నాయి. అవి వచ్చాక వ్యాపారంలో పోటీ పెరుగుతుంది. అంతేకాకుండా ఈ జీన్స్ వల్ల మనకు రెసిస్టెన్స్ నిరోధించడంలో మద్దతు దొరుకుతుంది. ఈ అక్రమ విత్తనాలు చౌకన్నది నిజమే. కానీ వాటితో అనేక సమస్యలు ముడిపడి ఉన్నాయి. వీటి దిగుబడి ఆశించిన విధంగా ఉండదు. పురుగుల నుండి కూడా వాటికి రక్షణ ఉండకపోవచ్చు. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ విత్తనాలు ఆవశ్యక బయోసేఫ్టీ అధ్యయనం జరపబడి ఉండవు. దానివల్ల పర్యావరణం, వ్యవసాయం మరియు రైతాంగంపై తీవ్ర ప్రభావం పడచ్చు. అందువల్ల భాగస్వాములంతా కలిసికట్టుగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలి. ఈ అక్రమ విత్తనాలకు సంబంధించిన మరో చింత ఏమిటి అంటే రైతులకు ఈ విత్తనాలకు సంబంధించిన సాంకేతిక సహకారం కూడా లభించదు. ఈ పొలంలో ప్రభుత్వ గుర్తింపు పొందిన విత్తనాలున్నాయి. ఇది చట్ట వ్యతిరేక విత్తనాల పంట. దీని ఎత్తు చిన్నదిగా ఉంది. మా ఊర్లో 2 రైతులు చట్ట వ్యతిరేక విత్తనాలు వేశారు. తర్వాత వాళ్లు నా పంటను చూశారు. నా పొలంలో 12 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వాళ్ల పొలాల్లో 7-8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇప్పుడు వాళ్లు అక్రమ విత్తనాలు ఎందుకు వాడామా అని ఆలోచిస్తున్నారు.
ఏ వెరైటీకో కింగ్ అయ్యా. కీటకనాశనుల వాడకం 40-60% దాకా తగ్గింది. ఎక్కడైనా ఒక పురుగు కనబడచ్చు. ఒకవేళ బోల్వామ్ల సంఖ్య ఎక్కువగా ఉంటే రెండోసారి పిచికారీ అవసరమవుతుంది. ఒక్కో చోటైతే బోల్వామ్లకు పిచికారీ అవసరమే ఉండదు. మనం కేవలం జాసిడ్స్ కోసం పిచికారీ చేయాల్సి ఉంటుంది, లేదంటే అవి పత్తి కాయల్లోని రసాన్ని పీల్చేసి దిగుబడిని తగ్గించేస్తాయి. అది బీటీ పత్తి అయినా సరే. పిచికారీ అనేది చాలా అవసరం, ఎందుకంటే బోల్వామ్లే కాకుండా ఇంకా అనేక రసం పీల్చే పురుగులుంటాయి. ఇక్కడ రైతులు గ్రహించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, బీటీ అనేది అన్ని పురుగులు, తెగుళ్లు, వైరస్లకు చికిత్స కాదు, అతీతం కాదు అని. భాగస్వాములంతా మందుల పిచికారీ మరియు రిఫ్యూజ్ వంటి విషయాల పట్ల జాగరూకులుగా ఉన్నారు. వారు రైతులకు బీటీ ప్రతి సంరక్షణ మంచిగా ఎలా చేయాలో తెలియజేస్తారు. మేము రైతులకు రిఫ్యూజ్ వేయాల్సిన అవసరం గురించి వివరంగా చెప్తాం. కంపెనీ తరఫు నుండి మాకు కరపత్రాలు లభిస్తాయి. కరపత్రాలతో మేము రైతులకు అర్థం చేయిస్తాం. అలా ఎందుకు అని వాళ్లు ఎదురు ప్రశ్న వేసినప్పుడు వాళ్ల ప్రశ్నలకు మేము సమాధానాలు చెప్పి వారి సందేహాలు తొలగిస్తాం. మొదట్లో విత్తనాలు ఖరీదనిపించినా చివరికది తప్పని తేలుతుంది, ఎందుకంటే కీటకనాశనాల ఖర్చు ఉండదు, పురుగుల బెడద ఉండదు, కనుక దిగుబడి కూడా పెరుగుతుంది. నా పొలాల్లో 100,000 రూపాయల దాకా మందులు వాడుతూ ఉంటాను. ఈసారి 40,000 రూపాయల బీటీ గింజలు వేశాను, కానీ ఒక్క పిచికారీ కూడా చేయలేదు. మా అధ్యయనంలో తేలింది ఏమిటి అంటే, మనం దిగుబడి గురించి మాట్లాడితే 2001-2002 సంవత్సరంలో విత్తిన 3 హైబ్రిడ్ విత్తనాల్లో సుమారు 25-60% దాకా దిగుబడి పెరిగింది. పిచికారీలను చూస్తే 2-5 దాకా పిచికారీలు ఆదా అయ్యాయి. దీనంతటికి బీటీ టెక్నాలజీనే కారణం. మీరు 3 హైబ్రిడ్లలో లాభాలను చూస్తే హెక్టారుకు 7,000-11,000 రూపాయల దాకా లాభం కలిగింది. 2002లో బీటీ ప్రతిని పెంచడం ప్రారంభించినప్పటి నుండి దానికి ప్రజాదరణ పెరుగుతూ పోతుంది. 2004లో సుమారు 3 లక్షల మంది రైతులు 5 లక్షల హెక్టార్ల కన్నా ఎక్కువ విస్తీర్ణంలో బీటీ ప్రతి వేశారు. 2003-2004 వరకు చూస్తే బీటీ ప్రతి సాగు విస్తీర్ణం 5 రెట్లు పెరిగింది. బీటీ కాటన్ క్వాలిటీ, బీటీ ప్రతి జిన్నర్కే కాదు రైతులకు కూడా మంచిది. వాటి దిగుబడి 10-20% ఎక్కువ. బీటీ ప్రతి కేక్ కూడా మంచి ధరకు అమ్ముడవుతుంది. ఇందులో ఆయిల్ పరిమాణం కూడా ఎక్కువగా, అంటే 10% ఎక్కువగా వస్తుంది. ఏదేమైనా టెక్నాలజీ యొక్క అంతిమ పరీక్ష రైతుల చేతుల్లోనే ఉంటుంది. ఒక సామెత కూడా ఉందిలేండి, రైతు బిడ్డను ఒక్కసారే మోసం చేయగలమని. శాస్త్రజ్ఞులు, టెక్నాలజీని అభివృద్ధి చేసేవారు, ప్రభుత్వ రెగ్యులేటర్లు, రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయాలు మరియు ఎక్స్టెన్షన్ అధికారులు స్వయం సేవా సంస్థలతో కలిసి రైతులకు సరైన సమాచారాన్ని అందించాలి. కేవలం బీటీ ప్రతి గురించే కాదు, ఇతర టెక్నాలజీల గురించి కూడా. దానివల్ల వారు వివేకంతో నిర్ణయం తీసుకోగలుగుతారు. రైతు సోదరులంతా నన్నెప్పుడు బీటీ గురించి అడుగుతూ ఉంటారు. వాళ్ళు నన్నెందుకు అడుగుతారంటే నాకు ఈ విషయాల గురించి కాస్త తెలుసు కనుక. అందరూ దీని విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నారు. దీనికి పిచికారీ కూడా చాలా తక్కువ అవసరం అవుతుంది, డబ్బుకి డబ్బు ఆదా అవుతుంది. నేను చెప్పేదేమిటంటే, మనం ఇతరుల అభిప్రాయాల్ని కూడా గౌరవించాలి. ఒకవేళ వారి తర్కం సరైనదే, వారంటున్న దాంట్లో శాస్త్రీయత ఉంటే వాటిని పరిశీలించడంలో ఎంతమాత్రం తప్పులేదు. అయితే ఒక విషయం, మనం గత 10 సంవత్సరాల్లో 20 దేశాలు 6 ద్వీపాల నుండి సేకరించిన విభిన్న గుణాలు కలిగిన అనేక పంటల రికార్డును పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. అదేమిటంటే, ఆ డేటా అంతా ఈ టెక్నాలజీని సమర్థిస్తుంది. కొంతమంది ఇది విజయవంతం కాలేదంటారు, మరికొందరు అయిందంటారు. తుది నిర్ణయం ఎప్పుడూ రైతుల చేతుల్లోనే ఉంటుంది. రైతులను ఒక ఏడాది మోసం చేయగలం గాని ప్రతి ఏడు కాదు. రైతులు దీన్ని వాడారు అంటే తమ నిర్ణయాన్ని తెలియజేసినట్టే లెక్క. బీటీ ద్వారా ఉత్పాదన పెరిగినందుకు నాకు ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది. నాకు దీని వల్ల లాభం కలిగితే మేమంతా దీన్నే వేస్తాం. అందరికీ దీన్నే వేయమని సలహా ఇస్తాం. దిగుబడి మంచిగా ఉంది, పిచికారీ అవసరం కూడా తక్కువ. వాణిజ్య పరంగా నష్టం ఉండదు, దీని ధర చాలా ఎక్కువ. ఇక ముందు కూడా బీటీనే వేస్తాం. భారతదేశంలో బీటీ ప్రతి గాథలో ఇది తొలి అధ్యాయం, కానీ ప్రారంభం ఏనాడో జరిగింది.
డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, పర్యావరణం మరియు అటవీ మంత్రిత్వ శాఖ, వ్యవసాయ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖలు ఈ గాథ మీదే దృష్టి నిలిపాయి. ప్రభుత్వ సంస్థలు కూడా బీటీ ప్రత్తి మరియు ఇతర బయోటెక్నాలజీ పంట వెరైటీలను తయారు చేసే పనులు నిమగ్నమై ఉన్నాయి. కానీ ఈ ప్రయత్నాల లాభం రైతుల పొలాలకు ఎప్పుడు చేరేను? అది కాలమే నిర్ణయించాలి.